కేజీఎఫ్ చాప్టర్ 3. కేజీఎఫ్ అంటే ఇంతవరకు మనకు తెలిసింది కేవలం బంగారం వెలికి తీసి ప్రపంచంలోని అన్ని కంట్రీస్కి బంగారం సప్లై చేయడం. కేజీఎఫ్ 2లోని రాకీ తాను అంత బంగారం తీసుకొని షిప్పుల సముద్రం ద్వారా ప్రయాణిస్తూ ఉంటాడు. అప్పుడు అతని మీద నావి సోల్జర్స్ షిప్పు మీద దాడి చేయడంతో పాటు కేజీఎఫ్ మొత్తాన్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇందులో రాకీ చనిపోతాడని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ రాకీ తాను ముందుగానే చంపేస్తారని అతను గుర్తించి ఈ కేజీఎఫ్లో ఉండే బంగారం మొత్తం ఆక్రమించుకుంటారని రాకీ ముందుగానే తెలుసుకుంటాడు. రమికా సింగ్ కలవడానికి ముందు రాకీ ఒక సీఈఓతో పరిచయం చేసుకుంటాడు. ఇతను ఒక అమెరికన్కి సంబంధించిన వ్యక్తి. ఇతనితో రాకీ ఒప్పందం చేసుకుంటాడు. తర్వాత రమికా సింగ్ను కలవడం జరుగుతుంది. కేజీఎఫ్ 2లో చివరిలో రాకీని చంపడానికి ప్రయత్నిస్తుంది. అమెరికన్ సీఈఓకు సంబంధించి ముందుగానే పరిచయం చేసుకున్న రాకీ సముద్రంలో పడిపోగానే బంగారం కూడా పడిపోయేలా కనిపిస్తుంది. బంగారంను కేజీఎఫ్లోని 9 యూనియన్ టెరిటరీస్లోని అంత బంగారం కేవలం ఒక్క షిప్లో సరిపోదు. అమెరికా సీఈఓ అయిన తన ఒప్పందం కుదుర్చుకొని సముద్రంలో పడిపోయిన రాకీని సబ్మెరైన్ ద్వారా దగ్గరలో దుబాయ్కి చేరుకుంటాడు. బంగారం అంతా సముద్రంలో పడిపోయింది కదా, దుబాయ్లో ఏం చేస్తాడో అనుకోవచ్చు. కానీ ముందుగానే రాకీ వెళ్ళిన ఇనాయత్ కలీ బిజినెస్ చేద్దామా అని అడిగినప్పుడు ఇనాయత్ కలీ దగ్గర ఉన్న సైన్యాన్ని రాకీ వెంట పంపించి హజీరా సైన్యాన్ని కాల్చివేయడం జరుగుతుంది. అందువలన ఇనాయత్ కలీ యొక్క సావరం అనేది దుబాయ్లో కూడా ఉంటుంది. అక్కడికి చేరుకున్న రాకీ అక్కడ కొంతకాలం ఇనాయత్ కలీతో కలిసి ఉండటం, అంతలోనే అక్కడ ఉన్న ఇనాయత్ కలీ యొక్క సామ్రాజ్యంను రాకీ ఆక్రమించుకుంటాడు. రాకీ దుబాయ్కి వెళ్ళింది తాను చిన్నప్పుడు చెప్పిన మాట, నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. అందుకే రాకీ సముద్రం ద్వారా దుబాయ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఇనాయత్ కలీ సావరం గురించి తెలుసుకుని రాకీ దుబాయ్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. దుబాయ్లోని ఇనాయత్ కలీ సామ్రాజ్యాన్ని అంతేకాకుండా సైన్యాన్ని ఇనాయత్ కలీ యొక్క మొత్తాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఇదంతా రాకీ ముందుగా వెళ్ళిన ఇనాయత్ కలీ దగ్గరికి హజీరాను చంపడానికి సైన్యాన్ని తీసుకొచ్చే సమయంలోనే ఆక్రమించుకుందామని అనుకుంటాడు. దుబాయ్లోని సైన్యాన్ని మొత్తాన్ని తన సైన్యంగా మార్చుకుంటాడు. మొత్తం దుబాయ్ని తన చేతిలోకి తీసుకుంటాడు. రాకీ సామ్రాజ్యం మీద యుద్ధం కాల్పులు జరుగుతాయి. అంతలోనే తన సైన్యంలోని సగం సైన్యం చనిపోతుంది. రాకీ దాడి చేసిన వారు ఎవరో కూడా తెలియదు. అప్పుడు రాకీ అరెస్ట్ అవుతాడు. జైల్లో ఇతను ఉండగా కేజీఎఫ్ 1లోని పోలీస్ స్టేషన్లో సంబంధించిన కొంచెం సీన్ చూపిస్తారు. రాకీబాయ్ అయిన ముస్లింబాయ్ పోలీస్ స్టేషన్ దగ్గర మొత్తాన్ని అందరూ భయపడేలా దాడి చేస్తారు. రాకీ ఆ తర్వాత విడుదలవుతాడు. రాకీ దుబాయ్ ఒక్కటే కాదు, మొత్తం తాను దేశంలో సావరాలన్నీ తన సామ్రాజ్యంగా మార్చుకుంటాడు. రాకీ ఆ తర్వాత ఒక మంచి ప్లాన్తో అమెరికాకు చేరుకుంటాడు. అమెరికా చేరుకొని ముందుగా పరిచయం చేసుకున్న సీఈఓ వ్యక్తిని కలుసుకొని తాను ఇచ్చిన బంగారాన్ని మొత్తం తాను ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా ఇతను రాకీని కలిసి మళ్ళీ ఢిల్లీలో ఉన్న రమికా సింగ్ను చంపడానికి ప్రయాణమవుతాడు. కానీ అంతలోనే అమెరికా సీఈఓ అయిన వ్యక్తి మీద ఇనాయత్ కలీ యొక్క మనుషులు దాడి జరుగుతుంది. సీఈఓ అయిన వ్యక్తి చనిపోతాడు. రాకీ ఆ సామ్రాజ్యంను కూడా తాను ఏలుతాడు. రాకీ అమెరికా యొక్క సీఈఓగా రాజ్యాన్ని కొనసాగిస్తాడు. కానీ ఇనాయత్ కలీ మనుషులను తాను చంపలేదు. రాకీ ఎందుకంటే ఇనాయత్ కలీ సావరం ఎక్కడ ఉందో తెలియదు. దుబాయ్ని ఆక్రమించుకున్న రాకీని చంపాలని చూస్తాడు. ఇనాయత్ కలీ ఇతను సావరం ఎక్కడ ఉందో తెలియదు, కానీ తాను పంపించిన సైన్యంలోని మనుషులు తెలుసు. అందుకే రాకీ చంపలేదు. ఎలాగైనా ఇనాయత్ కలీని చంపాలని రాకీ అనుకుంటాడు. ఇదే చాప్టర్ 3లో క్లైమాక్స్ సీన్ అవుతుంది. రాకీకి ఇనాయత్ కలీ ఎక్కడ ఉంటాడో తెలియదు. తెలుసుకోవాలని రాకీ తన సైన్యంతో దుబాయ్లోని సామ్రాజ్యాలను కూడా వెతకడం జరుగుతుంది. ఇంతలోనే ఇనాయత్ కలీ మరియు తన సోదరుడైన ఆఫ్రికాకు సంబంధించిన వ్యక్తి మజాహిద్ డాన్ రాకీ గురించి తెలుసుకుంటాడు. చంపుదామని అనుకుంటాడు, కానీ తప్పించుకుంటాడు. మజాహిద్ డాన్ గురి తప్పుతుంది. రాకీ ఇనాయత్ కలీ జాడ తెలుసుకొని మొత్తానికి ఇనాయత్ కలీని చంపేస్తాడు. రాకీ మొత్తం సామ్రాజ్యమును, ప్రపంచంలోని ఉన్న అన్ని బంగారం కన్నులను బంగారం వెలికి తీయడం మొదలుపెట్టాడు. ఇంతవరకు రాకీ వాళ్ళమ్మ ఇచ్చిన ధైర్యంతో ప్రపంచాన్ని శాసించాడు. ఒకవేళ వాళ్ళమ్మ ఇంకా బతికే ఉంటే ఇంకా ఏం చేసేవాడో రాకీ.